సంగారెడ్డి జిల్లా ఎకరానికి 15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసిన కాంగ్రెస్ తీరుని ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనలతో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతప్రభాకర్ ఆదేశాల మేరకు సదాశివపేట మండల పార్టీ అధ్యక్షులు పెద్దగొల్ల ఆంజనేయులు ఆధ్వర్యంలో సదాశివపేట మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేశారు. ఖరీఫ్ పంటకి రైతు భరోసా వెంటనే, ఖరీఫ్ పంటకి రైతు భరోసా వెంటనే. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారి పిలుపు మేరకు మరియు సదాశివపేట మండల పార్టీ తరఫున ఈరోజు మేము వానాకాలం రైతు బంధు రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వము ఎగ్గొట్టినందుకు కారణంగా పార్టీ పిలుపు మేరకు మేము ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతున్నది. వెంటనే ఈ రెండు విడతల్లో రైతు బంధు రైతు భరోసా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తామన్న పైసలు ఇంకా రైతుల ఖాతాలో వేయలేరు కాబట్టి దాని గురించి వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి రైతుల ఖాతాలో వేయాలని చెప్పి కోరుతున్నాము మేము ముఖ్యంగా. అలాగే ఎలాంటి ఆంక్షలు లేకుండా నిన్ననే తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎవరైతే పంట వండిస్తారో పంట వండుతుందో దాని మీద సబ్ కమిటీ వేసి వేయడం జరిగింది. ఆ నివేదిక ప్రకారం ఇస్తామని చెప్తున్నారు. అలాగైతే బాగుండదు. గత ప్రభుత్వం అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాగైతే రైతు బంధు ఆంక్షలు లేకుండా అందరికీ ఇచ్చినట్టు చేసి ఇచ్చారో మీరు కూడా అలాగే ఇవ్వాలని చెప్పి మేము ఈ ద్వారా మేము గవర్నమెంట్ను సూచిస్తున్నాము. అలాగే మా పార్టీ పిలుపు మేరకు మేము ప్రెసిడెంట్ అయిన మన కేటీఆర్ పిలుపు మేరకు ఫాస్ఫేట్ మండల మన పార్టీ అధ్యక్షుడు పెద్దగొల్ల అంజనేయ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు రైతులు మరియు అదేవిధంగా రైతు బంధు అనేది వానాకాలం ఇప్పటి వరకు ఇవ్వకపోగా తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న చెప్పడం ఏమిటంటే సబ్ కమిటీ వేసినాము. సబ్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము రబీ నుంచి స్టార్ట్ చేస్తామన్నాడు. ఈరోజు రైతులకు ఎంతో అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అనే దానికి చెప్పుడుకే ఉన్నది. కానీ రైతులకు ఎంతో అన్యాయం చేసి గతంలో కరోనా వచ్చి 2 సంవత్సరాలు 2019-20లో కరోనా వచ్చినా కానీ రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా కేసీఆర్ గారు రైతు బంధు ఆపకుండా ఇచ్చి ఈరోజు ఎంతో ఆదుకున్న ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో కొరిలు పెట్టి 2 లక్షల రుణమాయి పంట అని చెప్పి 50,000 ఉన్న గిట 35,000-40,000 మాఫ్ చేసి 10,000-20,000 అన్న గిట తగ్గింపు చేసుకుంటా మళ్ళీ ఏదో చెప్తే మంత్రి ఏమో 2 లక్షల వరకు కాలేవు 150,000 అయినాయి 2 లక్షల లోపు చేసినామంటాడు. ముఖ్యమంత్రి ఏమో మొత్తం 2 లక్షల వరకు రుణమాఫీ చేసినామంటాడు చెప్పి ఈరోజు రైతులను ఎంతో దగా చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రైతుల ఉసురు తలిగి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్కు శాపనార్థాలు పెట్టుకుంటూ రైతులు ఎంతో ఘోషపడుతున్నారు. కరెంటు గిట ఈ సాస్పేట్ మండల్లో మేము వారం 10 రోజుల నుంచి చూస్తున్నాము. రోజు నైట్ 12 గంటలకు పోయి రైతులు ఎంతో ఇబ్బంది పడి ఇది చేస్తున్నారు. ఈ ఉచిత కరెంట్ అన్నేమో కానీ కరెంటే సాస్పేట్ మండల్లో వారం 10 రోజుల నుంచి కరెంట్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపు మేరకు రైతు బంధు నిధులు వెంటనే విడుదల చేయాలని రాస్తారోకా చేయడం జరుగుతున్నది. వర్షాకాలము పంట సీజన్ అయిపోయినా కూడా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఈ వర్షాకాలం డబ్బులు రైతు బంధు పైసలు విడుదల చేయకపోవడం చాలా బాధాకరమైనది. రైతులు పంటకాలం చెల్లిపోయింది ఇప్పటికే. పోయిన వర్షాకాలం పంటలో 7,500 రూపాయలు ఇస్తాన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అప్పుడు 2,500 బాకీనాడు, ఇప్పుడు 7,500 బాకీనాడు. నెక్స్ట్ ఖరీఫ్ పంటకాలంకి కూడా రావడానికి సమయం ఆసన్నమైంది. అది తప్ప మొత్తం 15,000 రూపాయలు వేయాలి. అలాగే రైతు బంధు రైతు రుణమాఫీ పైసలు కూడా 2 లక్షల పైన ఉన్న రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇప్పటి వరకు రుణమాఫీ 2 లక్షల పైన ఉన్నవి కూడా చేయలేరు. అది వెంటనే అమలు చేయాలి. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు బంధు కూడా ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా రైతు బంధు డబ్బులు కొంచెం తొందరగా విడుదల చేయాలని కోరుతున్నాం. అలాగే వర్షాకాలము ఈ వరి పంటకు వరికి మద్దతు ధర సన్నదానికి వరికి మద్దతు ధర బోనస్గా 500 ఇస్తానన్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు సన్న వరి అని కొర్రీలు పెట్టడం జరుగుతున్నది. ఇది చాలా బాధాకరం. రైతు ఎత్తేడిచిన రాజ్యము బాగుపడదంటారు. రైతు వ్యతిరేకంగా వస్తున్నది రేవంత్ రెడ్డి మీద.
కొంచెం చూసి కొంచెం తొందరగా రైతు బంధు విడుదల చేయాలని కోరుకుంటున్నాను.